అనంతపురం జిల్లా హిందూపురం ముస్లిం నగారా మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమర్ షారుఖ్ ఖాన్ అధ్యక్షతన ముక్కిడిపేటలోని రినౌండ్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుడు రఫీక్ అహ్మద్ కిద్వాయి వర్ధంతి మరియు ఇండియన్ ముస్లిం ఆంగ్ల పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమర్ షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ముస్లిం సామాజిక వర్గంలో దేశభక్తికి తనదైన శైలిలో విద్యా రైతుల కోసం నూతన ఆవిష్కరణలు చేసి రైతాంగానికి సేవలు చేసి ముస్లింలు ఉన్నత విద్యలు అభ్యసించి దేశాభివృద్ధికి తోడ్పడాలని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి ముస్లిం త్యాగానికి సిద్ధం కావాలని అన్నారు. దండోరా నాయకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ మనందరికీ సమానత్వం కోసం రాజ్యాంగ హక్కులు ప్రసాదించారని, రఫీ అహ్మద్ కిద్వాయిల సాహసోపేత జీవితం వైపు సాగినప్పుడే ఉన్నత శిఖరాలకు అందుకోగలుగుతామని అన్నారు. మౌలానా జుబేర్ మాట్లాడుతూ, ముస్లిం సామాజిక వర్గం ఆధ్యాత్మికతో పాటు సామాజిక అభివృద్ధి వైపు సాగినప్పుడే ఇహపరలోక సాఫల్యం అందుకోగలుగుతామన్నారు. మౌలానా ఉస్మాన్ ఖనీ మాట్లాడుతూ, మహనీయుల జీవితాలను జయంతులు వర్ధంతుల రూపంలో జ్ఞాపకం చేసుకుని వారిని ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని మలుచుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కవి రచయిత కరీముల్లా తెలుగులో రచించిన సాయిబు పుస్తకాన్ని ఇండియన్ ముస్లింగా ఆంగ్ల భాషలో అనువదించిన డాక్టర్ పి రమేష్ నారాయణ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాదాపు 12 మంది విద్యార్థులు రఫీ అహ్మద్ కిద్వాయి జీవితాన్ని, వివిధ ఘట్టాలను వ్యాస రూపంలో ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను బహూకరించారు. రఫీ అహ్మద్ కిద్వాయి మరియు మౌలానా జుబేర్ గారికి, మరియు విద్యార్థులకు పేరుపడిన మౌలానా గారికి కొద్దిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రఫీ అహ్మద్ కిద్వాయి గారి వర్ధంతి మనం జరుపుకుంటున్నాము. ఈయన ఒక గొప్ప సామాజికవేత్త, రాజకీయవేత్త. ఎందుకంటే సామాజికవేత్త అంటే అర్థం ఏంటంటే సమాజంలో అండదానం జరగాలి, అపమానం కానీ ప్రతి ఒక్కరికి చిరుమించాలనుకుని ముందుకు సాగినటువంటి ఒక వ్యక్తి. ఆయన సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అష్వాకుల్లా ఖాన్ మరియు అహ్మద్ కిద్వాయి వీరి ముగ్గురు కూడా ముస్లిం సమాజం మండలంలో కొంతవరకు తమ ప్రాణాలను త్యాగం చేసి సమాజానికి పనిచేసినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏం చేశారంటే, మన ముస్లింల విద్యార్థిని ఆయన తోడుకొని అలీగర్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన వ్యక్తులు సయ్యద్ అహ్మద్ ఖాన్. ఎందుకంటే ముస్లింలు ఆ కాలంలో చదవడం తక్కువ, వ్యాపారం వైపు వెళ్తుండేవారు. ఆ సమయంలోనే ఆయన ముస్లింలు విద్యార్థి ఎంత అవసరము, విద్య లేని వాడు విద్య పక్కగా ఉంటాడు కాబట్టి విద్య నేర్చుకుని ముందుకు పోవాలనే భావనతో ఆయన ముందు వెళ్ళి ముస్లిం విద్యార్థికి కృషి చేసినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మరి తీసుకుంటే అశోకంగా తీసుకుంటే ఆయన ముస్లింలు దేశం కోసం ఎలా ప్రాణాలు అర్పించారో ఆయన తీసుకుని నేర్పాల్సి ఉంటుంది. ఎందుకంటే భారతదేశ స్వతంత్రంలో ఉంటాడు ఉంటాడటువంటి వ్యక్తి ఎవరంటే అది అశోకంగా అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాజకీయ రంగం వైపు ఎలా అడగేయాలి, తర్వాత రాజకీయంలో మనం ఏ విధంగా ఎదుగుదలా, సమాజంలో సమానత్వం కోసం ఎందుకు కృషి చేశారు కాబట్టి వాళ్ళ విద్యను మనం స్మరించుకుంటున్నాము. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం కూడా దేశ సేవలో సమానత్వ పాత్రగా చేయవలసిన కర్తవ్యాన్ని ముందు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ కరోనా వ్యక్తి పరిస్థితుల్లో మనం ఆందోళనగా చాలా ఇబ్బందులు పడ్డాము. వాటన్నింటినీ అధిగమించి ఈరోజు సర్వమంది దయవల్ల మనందరూ కరోనా నుంచి 70% విముక్తి పొందినాము. ఇంకా కరోనా నుంచి 1% ఉంది. దయచేసి మనం స్కూల్ కూడా దీపం కాబట్టి విద్యార్థులంతా ప్రిన్సిపల్ గారికి టీచర్స్ ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తూ స్కూల్లో కూడా సమీక్షంగా ఉండి ఉన్నత